వెల్కమ్ టు లెర్న్ అండ్ ఇన్స్పైర్ త్రూ భగవద్గీత. ఈరోజు రెండవ అధ్యాయం సాంఖ్యయోగ నుంచి 48వ శ్లోకాన్ని నేర్చుకుందాం. శ్లోక పఠన, కల్పన, వివరణ డాక్టర్ కవిత అజయ్. యోగస్థ కురు కర్మాణి సంఘం త్యక్తా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగనిష్టతో నీ పనులను చేస్తూ ఉండు. పనుల పట్ల అనుబంధాన్ని, వాటి మీద అనురక్తిని విడిచిపెట్టు. అనుకున్న పని అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా ఆ పనులను సమానంగా చూడడమే యోగం. అంటే అనుకున్న ఫలితం దక్కినా దక్కకపోయినా ఏ విధమైన ఆందోళన లేకుండా ఉండడమే యోగం. అనురక్తితో చేసే పనులు మనిషిని మరిన్ని బంధాలలో పడవేస్తాయి. అనురక్తి లేకుండా చేసే పని మనిషిని అన్ని బంధాల నుండి విముక్తుని చేస్తుంది. దానిని కర్మయోగం అంటారు. కర్మ అంటే పని, అంతేకాని మరేది కాదు. పనుల నుండి తప్పించుకోవడం అసాధ్యం. ఆ పనుల ఫలితాల నుండి కూడా తప్పించుకోలేము. కానీ చేసే పనులను ఇతరుల మేలు కోసం చేస్తే అప్పుడు ఆ పనులు మనల్ని బంధాలలో పడవేయలేవు. కర్మయోగం అంటే ఏమిటో వివరించమని ఒక భక్తుడు రమణ మహర్షిని కోరాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్న తర్వాత ఆయన లేచి బయలుదేరి ఆ భక్తుని కూడా తనతో పాటు రమ్మన్నారు. మండుటెండలో ఆయన ఆశ్రమాన్ని విడిచి పక్కనే ఉన్న కొండగుట్ట మీదకి ఎక్కారు. అక్కడ వెదరు పొదల కోసం వెతికి వాటిలో తన అవసరానికి తగిన వెదరు గడను ఎన్నుకున్నారు రమణ మహర్షి. దానిని నరికి తన తొడపై పెట్టుకొని కూర్చుని తన కత్తితో దాన్ని చక్కగా నునుపు తేలేలా చెక్కారు. చాలాసేపు పనిచేసిన తర్వాత ఆ చక్కటి ఒక చక్కటి చేతికర్ర తయారయ్యింది. అప్పటికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. మహర్షి దాన్ని అన్ని వైపులా తిప్పుతూ అది ఎంత అందంగా ఉందో లేదో, ఎంత అందంగా తయారయ్యిందో చూశారు. దాన్ని ఎంతో శ్రద్ధగా తయారు చేశారు. అంతసేపు ఆ భక్తుడు మహర్షిని గమనిస్తూనే ఉన్నాడు. తిరిగి వస్తూ దారిలో ఒక గోవులను కాసే కుర్రవాణ్ణి చూశారు ఇద్దరు. ఆ కర్ర ఆ కుర్రవాడికి మరింత ఉపయోగపడుతుందని తలిచి రమణ మహర్షి వెంటనే ఆ కుర్రవాణ్ణి ప్రేమతో పిలిచి తన కర్మ ఫలాన్ని, ఆ చేతి కర్రను ఆ కుర్రవాడికి ఇచ్చివేశారు. అప్పుడు ఆ భక్తునికి కర్మయోగం అంటే ఏమిటో అర్థమయ్యింది. ప్రతి పనిని అత్యంత శ్రద్ధగా చేయండి. అయితే ఆ కర్మ ఫలం అవసరం ఉన్న వారి ప్రయోజనం కోసం ఇచ్చివేయండి. మనం ఎవరికో సహాయం చేశామని ఊహించుకొని దానికి ప్రతిగా వారు మనకి కృతజ్ఞులై ఉండాలని అనుకుంటాం. వారు అలా ఉండకపోతే మనకి బాధ కలుగుతుంది. మనం చేసిన పనికి ఏదైనా ప్రతిఫలం కావాలని మనం ఎందుకు అనుకోవాలి? మీరు ఎవరికి సహాయం చేశారో ఆ మనిషికి మీరే కృతజ్ఞుడై ఉండాలి. వారిని దేవుడిగా భావించాలి. మన తోటి మానవులకు సహాయపడడం ద్వారా భగవంతుని అర్చించే అవకాశం మనకి కలగడమే ఒక మహాద్భాగ్యంగా భావించాలి. ఇప్పుడు శ్లోక పఠన, కల్పన. యోగస్థ కురు కర్మాణి యోగస్థ కురు కర్ణాన్ కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సిద్ధ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే. మరొకమారు యోగస్థ కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధన్యవాదాలు.